శ్రీ సాయినాథాయ నమః. 14వ అధ్యాయం ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసి రతన్జీ, దక్షిణ మీమాంస, దక్షిణ గురించి ఇంకొక వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాకు ఆశీర్వాదంలోచే అనేకములైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యేనో వర్ణించి తిని, ఈ అధ్యాయంలో రతన్జీ వాడియాను అనిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగజేసేనో వర్ణించదము. ఈ యోగేశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినా అన్ని మధురముగా ఉండును. వారి జీవితము మూర్తి భవించిన ఆనందం. శ్రీ సాయి తన భక్తులు జ్ఞప్తియందుంచుకుని నిమిత్తము వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథలు రూపముగా బోధించితిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలను అని బాబా ఉద్దేశం. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలను అని వారి ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనమెప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమైనను మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినుచో నీవు సాయిని చూడగలవు. నీ మనసున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్త్యందించుకొనుము. ఈ ప్రకారము సాయిని అవగాహనం చేసుకున్నచో నీ మనసులోని చాంచల్యమంతవి పోవును. ఇటులనే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యం నందు కలిసిపోవుదువు. నాందేడు పట్టణ నివాసి రతన్జీ, ఇక ఈ అధ్యాయం ముఖ్య కథను ప్రారంభించదుము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సి వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ. రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తొలతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంగా ఉండేటివాడు. కానీ లోపల వాస్తవంగా అట్లుండేటివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యం గలవాడు, దాన ధర్మములు చేయవాడు, బేదలకు అన్నదానం, వస్త్రదానం చేయుచుండేటివాడు, అందరికి అన్ని విధములు సహాయం చేసేటివాడు. చూసిన వారందరూ చాలా అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకునేది. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోడుచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జంధ్యం లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనముగా కళావిహీనముగా ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఆ విషయం గురించి చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లనుకొనెను, భగవంతుడు ఎన్నడైనను సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగ చేయడా. మనసునందలి ఈ చింతతో అతడు ఆహారం మందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అని ఆతురతతో ఉండివాడు. దాస్కర్ మహారాజునందు గొప్ప గౌరవం కలిగిన వాడు. ఒకనాడు దాస్కర్ మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాస్కర్ అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనెను, బాబా ఆశీర్వాదము పొందుము అనెను, సంతానం కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనం చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించాను. కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనముకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదువు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయవుంచి నాకు ఆశాభంగము కలుగ చేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకము ఇచ్చినంతలో తనకు 3:14 అంతకు పూర్వమే ముట్టినదని, కావలసిన 1:20 మాత్రమే ఇమ్మనన్ను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడిను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయ్యూ బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడెను. బాబా మనసు కరిగాను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనసులోని కోరికను తప్పక నెరవేర్చును అని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చాను. దాస్కన్కు షిరిడీలో జరిగిన వృత్తాంతము తెలిపాను. అంతయూ సవ్యముగా జరిగినని, బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినని, ఒకటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అన్నను. తమకు అంతకుముందే 3:14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమి అని అడిగాను. అంతకు మునుపు ఎప్పుడు షిరిడీ వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3:14 ఎట్లు ముట్టాను అని దాస్కన్ కూడా ఒక చిక్కు సమస్యగా తోచాను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలం పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలా సాహెబ్ మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చాను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించాను. ఈ మౌలానా సాహెబ్
ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయలు 14 అనాలు ఒకటి చూచి అందరు ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది. వారు సిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండునో వారికి తెలియను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయలు 14 అనాల సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరు ఒకటే అని గ్రహించిద్దిరి. దాస్కను చెప్పిన సమాధానంనకు రతన్జీ సంతృష్టి చెందెను. బాబా అతనికి బాబా ఎందు స్థిరమైన నమ్మకము కలిగాను. భక్తి హెచ్చాయను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగాను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి, కానీ 4 బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన హరివినాయక సాటి అనివాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట 2 వివాహం చేసుకునేనచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి ఇద్దరికి కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను, కానీ బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరవు. 3వ సారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకున్నట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో వారికి దేని ఎందు అభిమానము లేకున్నచో దక్షిణ ఎందుకు అడగాలి? వారు ధనమేళ కాంక్షించాలి అని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునే వారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకునే వారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమి అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కాని కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. రక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక కాని ఇచ్చినచో జేబులో ఉంచేవారు. అర్ధనా ఇచ్చినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశల వ్యాప్తించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా వచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ ఎందు బంగారు నాణెం లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుచున్నది. దేవుని పూజ ఎందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రము ఏల ఉండరాదు. శాస్త్రంలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురువుని దర్శించుటకు పోవునప్పుడు రిక్త హస్తాలంటే ఖాళీ హస్తాలతో పోరాదు. నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలేను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూసేదము. బృహదారణ్యోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అన్న అక్షరమును బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించవలనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమందుంచుకునుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయగా గ్రహించిరి. దీన్ని బట్టి మానవులు దానము చేయవలనను నియమం ఏర్పడెను. తైత్రోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలనని చెప్పును. దానము గట్టి విశ్వాసంతో, ధారాళముగా, అనుకోతో, భయముతోను, కనికరంతోను చేయవలేను. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు. తన మరాఠీ జీవిత చరిత్ర గడియకు బాబా దక్షిణ అడుగుచుండటి చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కొమ్మరించి తననియు, దీని ఫలితంగా అలనాటి నుండి తన జీవితంలో ధనము కెట్టి లోటు లేకుండానని వ్రాశాను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కర్లేదు, అర్థం కూడా పెక్కు సంఘటన వలన తెలియచున్నది. దీనికి ఉదాహరణ బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబి నార్కేను అడగగా, అతడు తన వద్ద దమ్మిడి లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుంచి దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకునమని అర్థం. ఇంకొకసారి తర్కడ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగాను. తన వద్ద లేదు అని చెప్పుటకు మిగులు చిన్నబోయాను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాకులకు అర్థము చెప్పాను. ఆ 6 శత్రువులను తమకు పూర్తిగా సమర్పించవలను అరిషడ్ వర్గాలు అని బాబా భావమని అతడు భార్యకు చెప్పాను. దానికి బాబా పూర్తిగా సమ్మతించాను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానిని అంతయు వారు ఆనాడే పంచిపెట్టి చుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగు చుండెను. 10 సంవత్సరముల కాలము వేలాది కొలది రూపాయలు దక్షిణ రూపముగా పుచ్చుకొనినను. మహా అసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిను. 1000 బాబా దక్షిణ పుచ్చుకున్నట్ట భక్తులకు దానమును త్యాగమును నేర్పుటకే. దక్షిణ గురించి ఇంకొక వర్ణన. బీబీ దేవ్ ఠానావాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు.
బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన సాయిలీల మాసికలో ఈ విధంగా రాశాను. బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కారు, అడగకుండా ఇచ్చిన చో తీసుకునేవారు కారు, ఒకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద అడిగి తీసుకునేవారు. బాబా అడిగిన చో ఇచ్చేద్దామని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమకు ఇష్టముకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో ముట్టేవారు కాదు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకో పొమ్మనుచుండిది. బాబా అడిగాడు, దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడిగాను. వారందరూ ధనికులు కానీ అందరూ బేదలను కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించలేదు. ఎవరి ద్వారా నేనను భక్తులు దక్షిణ పంపించినచో తెచ్చిన వారు దాన్ని మరచినప్పుడు వారికి దానిని జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణ తీసుకునేవారు. ఒకప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చి వేయచుండేది. ఒకప్పుడు భక్తులు కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమని చుండేవారు. లేదనినచో ఎవరి వద్ద అయినా బదులు పుచ్చుకునమని అడిగి తీసుకునమని ఇవ్వమని చుండేది. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ అడిగిరి. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానిని అంతయు బీదలకు దానం చేయుచుండేటి వారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యదానం చేయుచుండేటి వారు. సిరిడి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేటివారు. నానాసాహెబ్ చంద్రకర్తో తన ఆస్తినంతయు ఒక కౌపీనము, విడిగుడ్డ, ఒక కఫిని, తంబిరేలు గ్లాసు మాత్రమే అని అయినప్పటికీ భక్తులకు అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేటివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటి స్త్రీ, 2వ ధనం. సిరిడిలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందుకటి దక్షిణ, 2వది రాధాకృష్ణమాయ్. తన భక్తులు ఈ 2టిని ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకై బాబా వీనిని నియమించాను. భక్తులు రాగానే దక్షిణ పుచ్చుకొని బడికి పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొనచో అనగా కనకమునందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలములందు పవిత్రునికి ఇచ్చిన దానం ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడినని తెలియచున్నది. షిరిడి కన్నా పవిత్రమేది, అందున్న దైవం సాయిబాబా కన్నా మిన్నెవరు. 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.